నమస్తే, వెల్కమ్ టు వరంగల్ టీవీ. లివింగ్ రిలేషన్షిప్ వర్సెస్ మ్యారేజ్ గురించి అల్లూరి కాలేజ్ ఎంబీఏ స్టూడెంట్స్ యొక్క ఒపీనియన్స్ని తెలుసుకుందాం. పదండి. ఓకే, చలో. లివింగ్ రిలేషన్షిప్ అంటే ఎంతమందికి తెలుసు? పీపుల్ అండర్స్టాండింగ్ ఈచ్ అదర్ బిఫోర్ మ్యారేజ్. కలిసి ఉండరు కదా ఇద్దరు, ఇద్దరు కలిసి ఉండి ఒకరినొకరు అర్థం చేసుకుంటే లివింగ్ రిలేషన్షిప్. వాళ్ళు కలిసి ఉండడానికి మినిమం కొంచెం టైం ఉంటుంది కదా, దానిలో వాళ్ళు ఇద్దరు అండర్స్టాండ్ చేసుకుంటారు, వాళ్ళ క్యారెక్టర్స్ కానీ వాళ్ళ యాటిట్యూడ్ కానీ మోటివేట్ అవుతారు కదా. సరే, లివింగ్ రిలేషన్షిప్ని ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు? అది కరెక్ట్ కాదు. వాళ్ళు ఈవెన్ లవ్ చేసుకోనన్నా లేకపోతే వాళ్ళు రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నారు అంతేగాని దట్స్ నాట్ ఎ రైట్. లివింగ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం అంటే అది వాళ్ళ పర్సనల్గా కదా, అంటే వాళ్ళు కదా పెళ్లి చేసుకోవచ్చు, పెళ్లి చేసుకుంటారో చేసుకోలేమో చెప్పలేము కదా, దాని రిలేషన్. సో అది కరెక్ట్ థింగ్ కాదు, ఏదైనా ఉంటే ఫేర్ ఉండాలి, చేసుకోవాలి, వెళ్ళిపోవాలి. ఇల్లీగల్ అనుకుంటున్నారా, లీగల్ అనుకుంటున్నారా? లీగల్ లీగల్ అని తెలిసినాక కూడా రాంగ్ అని ఎట్లా అనుకుంటున్నారు? లీగల్ అని తెలిసినాక కూడా రాంగ్ అని అంటే అది కరెక్ట్ కాదనుకుంటున్నాం. ఈవెన్ లవ్లో అంటే వాళ్ళు మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటుంది, వాళ్ళు వ్యూస్ వీళ్ళు షేర్ చేసుకుంటారు, వీళ్ళు వ్యూస్ వాళ్ళు షేర్ చేసుకుంటారు కాబట్టి అది ఓకే. కానీ లివింగ్ రిలేషన్షిప్ అంటే సంథింగ్ డిఫరెంట్ అనే ఒపీనియన్ ఉంటుంది, ఉంటుంది కానీ నాట్ బియాండ్ దట్. మన కల్చర్ మనకు ఉంటుంది, మన ట్రెడిషన్ మనకు ఉంటుంది కాబట్టి లివింగ్ రిలేషన్షిప్ ఇది కరెక్ట్ కాదు అని అంతే. కాదు, బేసిక్స్ ఫీచర్స్ చూసుకోవడానికి కాదు, లైఫ్ అంటే అన్నీ చూసుకోవాలి వస్తుంది కదా. అదే మన కల్చర్ని మనం తీసేసినట్టు అయిపోతుంది కదా, ఏదో ఫీచర్లు, ఏదో మొబైల్ ఫోన్ కారు అంటే ఫీచర్స్ చూసుకుంటాం, మరి మన లైఫ్కి సంబంధించింది. అంటే ఇందాక బ్రేకప్ అన్నారు కదా ఆయన, సో ఎందుకు లవ్లో కూడా బ్రేకప్ అవుతుంది? ఈవెన్ మ్యారేజ్ చేసుకున్నాక కూడా డివోర్స్ తీసుకోవడం లాంటివి జరుగుతుంది. సో మరి దానికి దేనికి ఏంటి? కాకపోతే వాళ్ళకు ఇద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్ కరెక్ట్ లేకపోతే బ్రేకప్ అయ్యేది అనేది ఉంటుంది. సేమ్ ఇప్పుడు అండర్స్టాండింగ్ ఉన్న వాళ్ళు అర్థం చేసుకుంటే అది ఎందుకు బ్రేకప్ అయితే, చాలామంది ఇప్పుడు పాజిటివ్గా తీసుకునే వాళ్ళు ఉన్నారు, నెగిటివ్గా తీసుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం పాజిటివ్గా ఆలోచిస్తే బెటర్ అనుకుంటున్నాను లవ్లో, రిలేషన్షిప్లో మాత్రం కాదు. ఇప్పుడు అవసరం బట్టి కూడా రిలేషన్షిప్ అనేది ఉంటుంది. ఇప్పుడు సపోజ్ నాకు వంట వచ్చు, నీకు వంట రాదు, ఇది నేను కలిసి ఉన్నా దాని కూడా లివింగ్ రిలేషన్షిప్ ఉంటాను, దాని మధ్య లవ్ అవసరం లేదా? అట్లాంటిది లివింగ్ రిలేషన్షిప్లో ఉండదు కదా, మనకి ఫ్యామిలీ సపోర్ట్ అనేది మన కల్చర్ని బట్టి మనం తప్పు కదా. ఇట్లా ఫ్యామిలీ సపోర్ట్ లేదు, విడిపోయినా కూడా పేరెంట్స్ సపోర్ట్ అనేది ఉంటుంది కదా. లివింగ్ రిలేషన్షిప్ వాళ్ళు ఒకవేళ సెటిల్ చెప్పదు, సెట్ చేస్తారు కదా వాళ్ళు, ఇట్లా అండర్స్టాండింగ్ వల్ల. ఆ అబ్బాయితో ఉన్న అమ్మాయికి అబ్బాయి ప్రాపర్టీస్ మీద రైట్స్ ఉంటాయా? లీగల్ కాబట్టి ఉంటాయి. ఈవెన్ ఒకవేళ ఆ అమ్మాయికి పిల్లలు పుడితే ఆ పిల్లలకి కూడా ఉంటావా? లీగలైజ్డ్ కాబట్టి ఉంటాయి, ప్రాపర్టీ మీద రైట్ ఉంటుంది. ఇది లవ్ రిలేషన్షిప్ మీద నాకైతే నమ్మకం లేదు. మనం హ్యాపీగా ఉండి మనకు నచ్చడం అని చేస్తే అందరు హ్యాపీగా ఉంటారు, అంతే. లైఫ్ అంతా హ్యాపీ హ్యాపీ డేస్ పడవర్రా. తీసుకున్నా కానీ హస్బెండ్ అండ్ వైఫ్స్ డైవర్స్ తీసుకుంటున్నారు, అది మనం ముందే అనుకొని లివింగ్ రిలేషన్షిప్లో ఉండడం అనేది కరెక్ట్ అని నా ఒపీనియన్. మనం ముందే మనల్ని మనం అర్థం చేసుకోవడం, మనం మ్యారేజ్కి ఎగ్జాక్ట్లీ అయితే లివింగ్ రిలేషన్షిప్లో ఉండదనుకోండి, బ్రేకప్ అయితే ఈజీనే కదా. లివింగ్ రిలేషన్షిప్ ఉండి బ్రేకప్ అయితే అప్పుడు ఎవరు పెళ్లి చేసుకుంటారు? వచ్చి తెలిసిపోతుంది కదా సెక్యూరిటీ మీద, ఆల్రెడీ ఎట్లాగో తెలిసిపోతుంది వీళ్ళు రిలేషన్షిప్లో ఉన్నదని ఎవరు ముందుకు వస్తారు బయటకు పెళ్లి చేసుకోవడానికి? ఎవరు అదే అమ్మాయిని కూడా పరు మేమి వాళ్ళు సెన్సిటివ్గా ఉండి చనిపోవచ్చు కూడా బ్రేకప్ అయినాక, తెలియదు కదా మనకి అదంతా కదా. ఫైనల్గా అసలు దేన్ని సపోర్ట్ చేస్తున్నారు చెప్పండి, ఏది బెటర్ అనుకుంటున్నారు? విన్నారు కదండి స్టూడెంట్స్ ఒపీనియన్స్. లివింగ్ రిలేషన్షిప్ ఎంతవరకు లీగల్ అయినప్పటికీ మన కల్చర్ని మనం దూరం చేసుకోకూడదు కాబట్టి మ్యారేజే బెటర్.